హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, దీనికి నేను ఒక కప్పు, ఇవి బ్రౌన్ సేమియా అన్నమాట, అంటే మనకు ఆల్రెడీ రోస్ట్ అయి వస్తాయి అన్నమాట. ఆ సేమియా అయితే ఒక కప్పు తీసుకున్నాను. బెల్లము, పాలు, అట్లాగే జీడిపప్పు, కిస్మిస్, బాదము, యాలక్కాయలు అన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంత తెలియని వాళ్ళకు కూడా ఇట్టే చూసి నేర్చుకోవటానికి అయితే చాలా బాగుంటుంది. దీనికి ఏం చేయాలో ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ మనం స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుందామండి. ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందుట్లో అయితే మనము ఒక కప్పు సేమియాకి ఏంటంటే 2.5 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇట్లా వాటర్ తీసుకొని ఈ వాటర్ బాగా వేడెక్కాలన్నమాట. వాటర్ అనేది బాగా పొంగొచ్చే విధంగా నీళ్ళు అయితే కాగాలి. ఫస్ట్ మనం ఈ వాటర్ని అయితే హీట్ చేసుకుందాము. ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో, చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అట్లాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇట్లాగే ఇంకా ముందు కుకింగ్ వీడియోస్ కూడా చాలా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇదిగో ఇప్పుడు మనం అయితే ఆ వాటర్ అనేది బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు సేమియా అయితే వేసేసుకుందాము. ఇట్లా సేమియా వేసేసుకొని దీన్ని ఉడకనిచ్చుకుందాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి సేమియా అనేది 2 రకాలుగా దొరుకుతుందన్నమాట. ఒకటేమో ఫ్రై చేసిన సేమియా దొరుకుతుంది, ఒకటేమో మామూలుగా ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియా అనేది దొరుకుతుంది. నేనైతే ఇక్కడ రోస్ట్ చేసినటువంటి సేమియా అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడైతే బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. మధ్యలో అడుగంట కొండ అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు 3-4 డేస్ నుంచి అయితే ఎటువంటి వీడియో అనేది అప్లోడ్ చేయలేదు కదా, అందుకని చెప్పేసి నేను ఇదైతే నిన్న నైట్ ఈవినింగ్ అయితే చేశాను. అది పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి అయితే చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో గిన్నె పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పాలు అయితే వేడి చేసుకుందామండి. ఫ్రెండ్స్, దీనికి కంపల్సరీ వేడి చేసిన పాలే తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక 1/2 ప్యాకెట్ పాలు అయితే తీసుకొని పాలు అయితే కాస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఫస్ట్ అయితే పాలు వేడి చేసుకుందాము. మనకు ఇంకో పక్కన ఈ సేమియా అనేది ఉడుకుతూ ఉందండి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా డిషెస్ కావాలి అనుకుంటే మాకు ఫలానా కర్రీ చేసి చూపించండి అని చెప్పి నాకు కామెంట్ చేసినా కానీ అది కూడా నేను మీకు చేసి క్లియర్గా అయితే చూపిస్తానండి. ఇక్కడ పాలు కూడా మనం మరిగించేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి సేమియా కూడా బాగా ఉడుకుతూ ఉంది కదా. ఇంకా ఉడకాలండి సేమియా అనేది. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ సేమియాతోనే చేసేటువంటి పాయసం అన్నమాట. మనం ఇందుట్లో సగ్గు బియ్యం అలాంటివి ఏమి వాడట్లేదు. ఈ సేమియా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, పక్కన నేను మనం డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కదా, సో నేను అవైతే బాదం పప్పులు అయితే నేను కచ్చాబద్ధగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, సేమియా కూడా బాగా ఉడుకుతుంది కదా. ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం ఇట్లా సేమియా పాయసం చేయాలనుకున్నప్పుడు ఇట్లా మనకి రోస్టెడ్ సేమియా అయితేనే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ పాలు కూడా మనకి కాగుతానికి రెడీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ పాలు అనేది ఒక పొంగు వస్తే సరిపోతుందండి. మనకి ఇప్పుడు సేమియా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇదిగో చూస్తారు కదా, ఆల్మోస్ట్ మనకి సేమియా కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనకైతే ఈ సేమియా అనేది బాగా కుక్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము తీసేసి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇదే స్టవ్ మీద ఇప్పుడు చిన్న బాండీ పెట్టేసుకొని మనమైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఘీ అయితే వేస్తున్నానండి. మనకి కళాయి అనేది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాము.
ఇప్పుడు మనకి నెయ్యి కూడా ఒక వేడెక్కింది కదండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం జీడిపప్పు అయితే ఫ్రై చేసేసుకుందాము. ఫస్ట్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఇట్లాగే ఫ్రై చేసేసుకుందామండి. ఇవి మొత్తం బాగా గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని మరీ కలర్ మారిందా ఉంచుకోకూడదు. అదేవిధంగా ఇప్పుడు మనం కిస్మిస్ కూడా ఇట్లానే ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ఇందాక బాదం పప్పు అయితే దంచుకున్నాము కదా ఫ్రెండ్స్, దాన్ని కూడా ఇట్లా కచ్చబద్ధగా దంచుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా అయితే సపరేట్గా అయితే తీసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఇదే స్టవ్ మీద మళ్ళీ ఇందా మనం సేమియా అయితే వేడి చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఇందుట్లో అయితే మనం ఇందాక ఇందుట్లో వచ్చేసి మనం స్వీట్ కోసం అయితే బెల్లం వాడుతున్నాం కదండి. ఇప్పుడు ఇందుట్లో మనం దంచి పెట్టుకున్నటువంటి బెల్లం అయితే ఇందుట్లో వేసేసుకుందాము. ఫ్రెండ్స్, షుగర్ కంటే బెల్లమే చాలా హెల్దీ అన్నమాట, చూస్తున్నారు కదా. ఇప్పుడు బెల్లం వేసేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం పాలు అనేది ఇప్పుడే పోయకూడదు, ఎందుకంటే వెంటనే పాలు పోస్తే ఏమవుతుందంటే ఈ బెల్లం వేయటం బెల్లం ఉండటం వల్ల పాలు అనేది మనకి త్వరగా విరిగిపోతాయి. అందుకని చెప్పేసి మనం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతే పాలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం గడ్డలు అనేది మొత్తం కరిగిందాక ఇట్లాగే కొంచెం సేపు సిమ్లో పెట్టే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం యాలక్కాయల పౌడర్ అయితే వేసుకుందామండి. దంచి పెట్టుకున్నటువంటి యాలక్కాయల పౌడర్ వేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ స్వీట్ మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ సేమియా పాయసం అంటే ఇష్టమో కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇట్లాగే మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకుందామండి. మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం బెల్లం అయితే కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాల్చిన పాలు ఉన్నాయి కదా, వీటిని అయితే మీగడ రాకుండా అయితే ఫిల్టర్ చేసుకొని పోసేసుకుందాము. కొంతమంది మీగడ కూడా వేసుకుంటారు, నాకు మీగడ అంటే ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఫిల్టర్ చేసి పోసేసుకుంటున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు మనం పాలు అయితే పోసేసుకుందాము. ఇదిగో చూస్తున్నారు కదా, మనకి ఫైనల్గా అయితే అయిపోవచ్చింది. ఒక 2-3 మినిట్స్ అయితే మనకి డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా పాలు మొత్తం పోసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం పాలు అనేది వేడి కాచిన పాలు కాబట్టి లాస్ట్లో కలుపుకుంటే సరిపోతుంది. ముందే కలుపుకుంటే ఏమవుతుందంటే మనకు పాలు అనేది విరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం అయితే ఇందుట్లో వేసేసుకుందాము. కాకపోతే కొంచెం జీడిపప్పు మాత్రం అక్కడక్కడ కొంచెం మాడిందండి, తీసేసరికి లేట్ అయిందన్నమాట, అందుకే కొంచెం మాడింది. కానీ ఫ్రెండ్స్, స్వీట్ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏమవుతుందంటే నా ఈ వీడియో అనేది ఇంకొంతమంది ఎక్కువ మంది చూడటానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫైనల్ అయితే మన డిష్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చిన్న కప్పుల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. నేను మా పాప మా ఇంట్లో వాళ్ళందరూ మీకు టేస్ట్ చేసి కూడా చెప్తాము ఫ్రెండ్స్, ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా. నా వంట నేనే మీకు రివ్యూ అనేది కూడా ఇస్తాను. ఇప్పుడైతే మా డాడీ మా మమ్మీ అయితే తింటున్నారన్నమాట ఫ్రెండ్స్. ఇదిగోండి మా పాప చూడండి ఎలా ఊదుకుంటూ తింటుందో, వేడిగా ఉంది ఆగన్నగా నాకుండా తింటుందన్నమాట. సూపర్ ఉందని అయితే చెప్తుంది తను.
ఉంది ఫ్రెండ్స్. మా అమ్మ టేస్ట్ చేసి తింటుంది. బాగుంది ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్. నా వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్.